హలో ఫ్రెండ్స్, నేను మీ సంపత్ వెల్కమ్ టు ఆ గార్డెన్ ఛానల్. మా ఫ్రెండ్స్ కొంతమంది నా వీడియోస్ చూస్తూ ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా టెరెస్ గార్డెనింగ్ స్టార్ట్ చేయాలనుకున్నారంట. చాలా సంతోషం. నాకు ఫోన్ చేసి అడిగారండి ఎట్లా స్టార్ట్ చేస్తే బాగుంటుంది ఏంటని కొన్ని డౌట్స్ ఎక్స్ప్రెస్ చేశారు. ఇంకా అవన్నీ డౌట్స్ బిగినర్స్కి ఉండడం సర్వసాధారణం. ఈ వీడియోలో అదే మాట్లాడుకుందాం అండి. బిగినర్స్ ఎట్లా స్టార్ట్ చేస్తే బాగుంటుంది టెరెస్ గార్డెనింగ్ అనేది కొన్ని టిప్స్ కొన్ని షేర్ చేద్దాం అనుకుంటున్నా. ఐ హోప్ యూ ఎంజాయ్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఆల్రెడీ టెరెస్ గార్డెనింగ్ చేస్తున్న వాళ్ళు, ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసుకున్న వాళ్ళు చాలామంది కనెక్ట్ అవుతారు అనుకుంటున్నా ఈ టాపిక్కి. స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ మనం ఒకటి డిసైడ్ అవ్వాలండి, మనం ఏం పెంచాలనుకుంటున్నాం అనేది తెలుసుకోవాలి. కూరగాయలు పెంచాలనుకుంటున్నామా, పూలు పెంచాలనుకుంటున్నామా, ఆర్నమెంటల్ ప్లాంట్స్ పెంచాలనుకుంటున్నామా, లేకపోతే పండ్ల మొక్కలు పెంచాలనుకుంటున్నామా, లేకపోతే అన్నీ కలిపి పెంచుకుందాం అంటే కొన్ని పూల మొక్కలు కొన్ని పండ్ల మొక్కలు కూరగాయలు ఇవన్నీ ఆర్నమెంటల్స్ కొన్ని కలిపి పెంచుకోవాలనుకుంటున్నామా, ఇదా ఈ విషయం ఏది పెంచాలనుకుంటున్నాం అనే విషయం డిసైడ్ అవ్వాలండి ఫస్ట్. మనం ఎలాంటి మొక్కలు పెంచుకోవాలనుకున్నా కూడా కుండీలు మాత్రం కంపల్సరీ. అంటే కుండీల సైజు వ్యారీ అవుతుందండి, మనం పెంచాలనుకుంటున్న మొక్కను బట్టి కుండీ అనేది మారుతూ ఉంటుంది. బిగినర్స్ ఒకేసారి పర్మనెంట్ మడులు కట్టించుకోవాలనుకుంటే మీ ఇష్టం, మీరు కట్టించుకోవచ్చు. బట్ నేనేం చెప్తా అంటే ముందు కుండీలో పెంచుకోండి, కొన్ని కుండీలో. దాంట్లో మీరు పెంచగలుగుతున్నాం మాకు వర్కౌట్ అవుతుంది అనిపించినప్పుడు మేబీ పర్మనెంట్ మడులు కట్టించుకొని అప్పుడు పెంచుకోవచ్చు. కుండీల విషయానికి వస్తే ఈ బ్లాక్ టబ్స్ ఉంటాయి కదా, ఈ సైజువి, ఇవి బెస్ట్ అండి. అసలు అన్ని మొక్కలు పెంచుకోవచ్చు. పండ్ల మొక్కలకి పనికొస్తుంది, కూరగాయలకు పనికొస్తుంది, ఆకుకూరలకి, అన్ని రకాలకి పనికొస్తుందండి ఆల్మోస్ట్. ఈ టబ్స్ అవన్నీ ఎక్కడ దొరుకుతాయో కూడా నేను ఇంతకుముందు వీడియో చేశాను, ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చూడొచ్చు. అండ్ ఇప్పుడే స్టాండ్స్ అవన్నీ తెచ్చిపెట్టుకోవాలంటే అంత మ్యాండేటరీ ఏం కాదండి ఇప్పుడే స్టాండ్స్ పెట్టుకోవడం. కాకపోతే స్టాండ్స్ పెట్టుకుంటేనే మంచిది, మనకి ఫ్లోర్ క్లీన్ చేసుకోవడానికైనా లేకపోతే స్లాబ్ పాడవకుండా ఉండడానికైనా హెల్ప్ అవుతుంది అన్నమాట. సెకండ్ విషయం వచ్చేసి మంచి విత్తనాలు కొనుక్కోవాలండి. మనం ఆకుకూరలు కూరగాయలు పెంచుకోవాలనుకుంటే విత్తనాలు అనేవి మంచి విత్తనాలు కొనుక్కోవడం చాలా ఇంపార్టెంట్. సీడ్స్, మంచి సీడ్స్ ఎక్కడ తెప్పించుకోవచ్చు, నేను ఆ సీడ్ సప్లయర్ డీటెయిల్స్ ఇంతకుముందు వీడియోస్లో చాలాసార్లు షేర్ చేశా, మళ్ళీ ఈ వీడియోలో కూడా ఇస్తాను, పోస్ట్లో పంపిస్తారు. మంచి క్వాలిటీ సీడ్స్ అండి, మోస్ట్లీ అన్ని జర్మినేట్ అవుతాయి. కొన్ని సీజన్ని బట్టి కొన్ని ఒక్కోసారి అవ్వవు, అది వేరే విషయం అనుకోండి. తర్వాత తెలుసుకోవాల్సిన విషయం అండి, పాటింగ్ మిక్స్ ఏం వాడాలి. చాలా డౌట్స్ ఉంటాయండి పాటింగ్ మిక్స్ గురించి. ముందు స్పెషలీ అసలు ఇప్పటి వరకు ఏమాత్రం పెంచని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి చాలా రకరకాల డౌట్స్ వస్తుంటాయి. ఎందుకంటే రకరకాలుగా చూపిస్తూ ఉంటాం కదా పాటింగ్ మిక్స్, డౌట్ రావడంలో తప్పేం లేదండి. నన్ను ముఖ్యంగా మా ఫ్రెండ్స్ అడుగుతుంది ఏంటంటే ఈ కోకో పీటు అమ్మి కంపోస్ట్ మ్యాండేటరీనా అని అడుగుతున్నారు. నాట్ మ్యాండేటరీ. మట్టి ఒక్క మట్టిలో పెట్టినా కూడా మొక్క పెరుగుద్దండి. కాకపోతే ఆ మట్టిలో ఏమైందంటే ఒకసారి మొక్కలు పెట్టేసిన తర్వాత ఆ మట్టిలో ఎనర్జీ అయిపోతుంది, మళ్ళీ దాంట్లో ఏదన్నా ఒక ఎరువు వేసి రీఫిల్ చేస్తే మళ్ళీ మొక్కలు పెట్టుకోవచ్చు, మళ్ళీ పెరుగుతూ ఉంటాయి. సో మట్టి తెచ్చుకోవడం నాకు మొయ్యడం కొద్దిగా ప్రాబ్లం కాబట్టి నేను కోకో పీట్కి షిఫ్ట్ అయ్యా. సో కోకో పీట్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది, మాకు పైదాకా మొయ్యడం కూడా ఈజీ అన్నమాట. ఒక బ్లాక్ తెచ్చుకుంటే పెద్ద టబ్బు నిండుతుందండి, అదే మనం మట్టి అంత పెద్ద టబ్బు అమౌంట్లో అంత అమౌంట్ మట్టి తేవాలంటే 2 రోజులు పట్టుద్ది పైదాకా మొయ్యాలంటే. మీకు ఒకవేళ మట్టి అవైలబుల్ ఉంటుంది, మోసేవాళ్ళు ఉన్నారు చేసేవాళ్ళు ఉన్నారంటే బేషుగ్గా తెప్పించుకోండి మట్టి. అండ్ మట్టిలో ఏదైనా ఎరువు కలపాలి. ఎరువు ఏం కలపాలని కూడా అడుగుతుంటారు. వర్మీ కంపోస్ట్ మీ దగ్గర దొరికితే మీకు అవైలబుల్ ఉంటే తెప్పించుకొని వాడండి. లేదు వర్మీ కంపోస్ట్ అంటే పేడ ఎరువు చూడండి, ఎక్కడన్నా మీ దగ్గరలో ఆవులో గేదెలో ఉంటాయి కదండి. గేదె పేడ అయినా పర్వాలేదు, ఆవుదే కావాలి అని చెప్పి కూర్చుంటే నడవదు కదా మనకి, గేదె పేడ కూడా మంచినే పనిచేస్తుంది అండి. పేడ వాడేటప్పుడు ఒకటి గుర్తుంచుకోవాలి మీరు, అది కొంచెం మాగిన పేడ అయి ఉండాలి. మాగిన పేడ అని ఎట్లా తెలుస్తుంది అంటే కొంచెం పొడి పొడిగా ఉంటుంది, నల్లగా ఉంటుంది అన్నమాట. అదే పచ్చి పేడ తెచ్చి మొక్కలు మట్టిలో కలిపి పెట్టారనుకోండి, మొక్కలకి వేరు పురుగులు వస్తాయి, మొక్కలు చనిపోతాయి, పెరగవు సరిగ్గా. ఒకవేళ పచ్చి పేడ ఉంటే ఎరువు ఎట్లా చేసుకోవచ్చో వీడియోలు చేశానండి, పేడ ఎరువు ఎట్లా చేసుకుంటామో. ఆ పేడని ఎండబెట్టి దాన్ని కొంచెం ఎండిన తర్వాత పిడకలాగా ఎండిన తర్వాత వాటిని తడిపి దాంట్లో మజ్జిగ అవి కలిపి పెట్టుకొని చేసుకోవచ్చు అని చెప్పాను, ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. అండ్ ఏది ఎంత శాతంలో కలుపుకోవాలని అంటే మట్టి ఒక 60% తీసుకోండి, ఎరువు 40% తీసుకోండి, ఆ రేషియోలో కలుపుకోండి.
కలుపుకున్న తర్వాత ఒక 10% ఒక 2 గుప్పెళ్ళు అనుకోండి, అంటే కుండీ సైజ్ని బట్టి. ఇంత సైజ్ కుండీకి అయితే ఒక 2 గుప్పెళ్ళు అంతా వేపపిండి, అది కూడా సీడ్స్ వాళ్ళ దగ్గర దొరుకుద్దండి, కావాలంటే తెప్పించుకోవచ్చు, లేకపోతే మీకు ఎక్కడ అవైలబుల్ ఉంటే అక్కడ తెప్పించుకోండి. కొంచెం వేపపిండి కూడా కలిపి పెట్టుకోవాలి. మీకు కోకోపీట్, కంపోస్ట్, మట్టి 3 ఉన్నాయనుకోండి, 3 ఈక్వల్ రేషియోస్లో తీసుకొని కొంచెం వేపపిండి కలుపుకొని పాటింగ్ మిక్స్ నింపి పెట్టుకోవచ్చు. ఇవన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏ సీడ్స్ ఏ సీజన్లో పెట్టుకోవాలనేది తెలుసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది. కొన్ని సీడ్స్ ఏమో డైరెక్ట్ నారు పోసుకునే ఉంటాయి, కొన్ని డైరెక్ట్ కుండీలో పెట్టాల్సినవి ఉంటాయి. ఆ విషయం మీరు రీసెర్చ్ చేసి తెలుసుకోవాలి, లేకపోతే ఆల్రెడీ మన వీడియోస్లో చాలా చెప్పానులేండి, రెగ్యులర్గా ఫాలో అవుతుంటే ఇన్ఫర్మేషన్ అంతా వస్తూ ఉంటుంది. ఇవన్నీ పెట్టుకున్న తర్వాత మనకి పెస్ట్ల గురించి అంత ఐడియా ఉండదండి స్టార్టింగ్లో. నేనేం చెప్తా అంటే మీరు కుంకుడుకాయలు కూడా తెచ్చిపెట్టుకోండి, ఒక 1/2 కేజీ అన్నీ తెచ్చి ఇంట్లో పెట్టుకోండి. మీరు మొక్కలు ఎప్పుడైతే విత్తనాలు పెట్టడం మొదలు పెడతారో అప్పుడే తెచ్చిపెట్టుకోవాలి. మొక్కలు చిన్న స్టేజ్ జస్ట్ అవి స్ప్రౌట్ అయ్యి ఎదుగుతున్న టైం నుంచే మీరు వారానికి ఒకసారి కుంకుడుకాయ రసం, ప్లెయిన్ కుంకుడుకాయ రసము వాటర్లో డైల్యూట్ చేయండి, అంటే ఒక 20 ml అంత లీటర్కి లీటర్ బాటిల్లో పోసుకొని అది పిచికారీ చేయండి. మోస్ట్ ఆఫ్ ది పేస్ట్లు కంట్రోల్ చేయొచ్చు కుంకుడుకాయ రసం ఒక్కదాంతో. బిగినర్స్ ఇంకొకటి ఏం చేయాలంటే బేసిక్ గార్డెనింగ్ ఎక్విప్మెంట్స్ కూడా తెప్పించి పెట్టుకోవాలండి. ఒకటి స్ప్రేయర్ కావాలి, చిన్న స్ప్రేయర్ తెప్పించుకోండి. ఫస్ట్ 1 or 2 liters ప్రెషర్ స్ప్రేయర్ ఉంటాయి, అది మంచిగా ఉంటుందండి. ఆ స్ప్రేయర్ ఒకటి తెప్పించుకోండి. అండ్ కొన్ని గార్డెనింగ్ టూల్స్ ఉంటాయి, వీడర్ అని, లేకపోతే కంపోస్ట్ కలుపుకోవడానికి ఇంకొంచెం కొన్ని టూల్స్ ఉంటాయి, అట్లాంటివి తెప్పించి పెట్టుకోవాలి. మీరు వీడియోస్లో చూపించాం, పాత వీడియోస్లో చూపించిన లిక్విడ్స్ అన్నీ ఒకేసారి చేసి పెట్టుకోవాలని ఆలోచించకండి బిగినర్స్. మీకు అంత నీడ్ ఉండదు ఇప్పుడే. మీరు ఒక స్టెప్, ఒక స్టేజ్ దాటిన తర్వాత, అంటే ఎప్పుడైతే మొక్కలు అన్నీ పెట్టుకొని అవి మంచిగా పెరుగుతూ ఆ సెకండ్ ఈల్డ్ ఉంటుంది చూడండి, ఆ పీరియడ్కి మీకు తర్వాత మనం చూపించే లిక్విడ్స్ అన్నీ హెల్ప్ అవుతాయి. అంతేగాని స్టార్టింగ్లోనే అన్ని లిక్విడ్స్ కావాలి, అన్నీ చేసుకోవాలని ఇబ్బందులు పడకండి. బిగినర్స్కి ఫస్ట్ ఏం పెంచితే బాగుంటుంది అనేది ఐడియా ఉండదు. ఆకుకూరలతో స్టార్ట్ చేయండి మీరు. ఆకుకూరలు ఏమైందంటే తొందరగా వస్తాయి ఈల్డ్. మనం పెట్టుకున్న 10-15 రోజుల్లో మ్యాక్సిమం 20 డేస్ అండి, అంతకుమించి కూడా టైం పట్టదు. అంతలోపు మనకి మన చేతికి మనం ఆకుకూరలు హార్వెస్ట్ చేసుకోవచ్చు, అది కొంచెం మోటివేషన్ వస్తుంది, ఇంకా ఫర్దర్ మనం డెవలప్ చేస్తూ పోవచ్చు అండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, బిగినర్స్ కంపల్సరీ దీంతో స్టార్ట్ చేయాలి. కంపోస్టింగ్ చేయడం మీరు డెఫినెట్గా నేర్చుకోవాలండి, ఎందుకంటే మనం ఫుడ్ ఒకసారి మొక్కలు పెట్టేటప్పుడు పేడ ఎరువు తెచ్చుకుంటాము, కంపోస్ట్ కొనుక్కొచ్చుకుంటాము, అట్లాంటివన్నీ చేస్తాం కదా. మళ్ళీ వాటికి పదే పదే ఫుడ్ ఇవ్వాలంటే ఎప్పుడు కొనుక్కొచ్చి వేయడం కంటే కూడా మన కిచెన్ నుంచి వచ్చే వేస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇట్లా కంపోస్ట్గా మార్చి, కిచెన్ నుంచి వచ్చే వేస్ట్ అంటే తెలుసు కదా కూరగాయ తొక్కలు, పండ్ల మొక్కలు, మిగిలిపోయిన అన్నం కూరలు, అవన్నీ కూడా కంపోస్ట్ చేసుకోవచ్చు. అయితే ఫస్ట్ కుక్డ్ ఐటమ్స్ చేసుకోకండి, ఎందుకంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది. కుక్డ్ ఐటమ్స్ కొంచెం ఒక స్టెప్, అంటే ఒకసారి మీకు కంపోస్ట్ చేయడం వస్తే కుక్డ్ ఐటమ్స్ అయినా చేసుకోవచ్చు. ముందు నాన్ కుక్డ్ ఐటమ్స్ ఏముంటాయో వాటితోని కంపోస్ట్ స్టార్ట్ చేయండి. ఇది ఎట్లా చేసుకోవచ్చో నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను, ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఫాలో అయిపోయి కంపోస్ట్ చేసుకోండి. ఇది మనం మొక్కలకు ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట, అంటే ఒక స్టేజ్ అయిపోయిన తర్వాత మొక్కలు ఒక కాపు వచ్చి తీసుకున్న తర్వాత కంపోస్ట్ కంపల్సరీ ఇవ్వాలి. ఇస్తేనే మళ్ళీ మనకి నెక్స్ట్ క్రాప్కి అవి రెడీ అవుతాయి అన్నమాట. కంపోస్టింగ్కి మనం 2 టబ్స్ వాడాలండి, ఒకటే టబ్ కాదు. జనరల్గా చేసే మిస్టేక్ అదే, ఒక టబ్లోనే అది ఏమవుతుందంటే మనం కంపోస్ట్ ఈ టబ్ నిండా నింపి పెడితే అది సగానికి అవుతుందండి. సగానికి అవుతున్నప్పుడు మనం ఏం చేస్తుంటామంటే తెలియక మళ్ళీ దాంట్లోనే వేస్తూ నింపుతూ ఉంటాం అన్నమాట. అది బిగినర్స్ చేసే మిస్టేక్. ఒక టబ్ నింపి దాన్ని పక్కన పెట్టండి ఇట్లా. ఈ టబ్ రెడీ అయిపోయేలోపు మళ్ళీ మన కిచెన్ వేస్ట్ అది వస్తుంటుంది కదా, అది మళ్ళీ ఇంకొక టబ్లో వేస్తూ చేస్తూ ఉండాలి. అది టబ్ నిండేలోపు మనకి ఈ టబ్లోది కంపోస్ట్ రెడీ అయిపోద్దండి. ఈ కంపోస్ట్ రెడీ అయిపోయింది ఆల్రెడీ. మనం మొక్కలకి ఫుడ్ మనమే చేసుకొని ఇస్తే ఆ సాటిస్ఫాక్షన్ వేరు. అండ్ మనం బయట ఎన్ని ఎరువులు తెచ్చి కొనుక్కొచ్చి వేసినా కూడా కనిపించని రిజల్ట్స్ మనం చేసిన కంపోస్ట్ ఇస్తే మాత్రం కనిపిస్తాయండి. మిద్దె తోట స్టార్ట్ చేయాలనుకుంటున్న వాళ్ళకి ఈ మాత్రం ఇన్ఫర్మేషన్ సరిపోతుంది. మీరు వన్స్ స్టార్ట్ చేసి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళినప్పుడు అప్పుడేం తీసుకోవాల్సి ఉంటుంది జాగ్రత్తలు, అప్పుడు ఏం ప్రిపరేషన్స్ ఉండాలి అనుకునేవి నేను తర్వాత వీడియోలో కవర్ చేస్తాను. ఈ వీడియో మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్గా ఉందని అనుకుంటున్నా, చాలామంది కనెక్ట్ అయ్యారని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా అనిపించిందో కమెంట్లో చెప్పండి.
అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి చేసుకోండి. అండ్ మన ఇంగ్లీష్ ఛానల్ కూడా ఉంది, ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది కూడా ఫాలో అవ్వండి. బై బై. బటన్ ఊడిపోయింది విన్ను, ఫినిష్ పెట్టుకోవాలా? ఊరు అనుకుంటారు ఇక నన్ను. షర్ట్ అంతా ముడతలు ముడతలు ఉంది, ఇస్త్రీ చేయవో ఏం చేయవో. స్టార్ట్ చేయి. అయిందా? ఓనీలే తీసేద్దాం. నేను ఎట్లా కనిపించాలంటే ఇక్కడ వరకే కనిపించాలి. ఈ కాళ్ళు, ఈ కింద ఫ్లోరు అంతా అవసరం లే, కొంచెం దగ్గరకు వచ్చి దిగి ప్రిపేర్ అయ్యి గార్డెనింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారండి. అయితే నాకు కాల్ చేసి అడుగుతున్నారనమాట ఎట్లా. స్టార్ట్. బేసిక్గా మనం స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ కావాల్సినవి ఏంటి, అవి అరేంజ్ చేసుకోవాలండి. ఏమేమి కావాలో, కుండీలు కావాల్సి ఉంటుంది, మట్టి కావాల్సి ఉంటుంది. ఇదిగా చెప్పేది, నా మీద లైటింగ్ పడతలేదేమో కదా, మంచిగానే ఉందా? ఇది అయిపోయింది, ఇంకేముంది రా.